काकीनाडा रूरल मंडलम इंद्रपालेम ग्रामम पिल्ली अनंतलक्ष्मी सत्यबाबू कन्वेंशन हाल्लो दि काकीनाडा कोऑपरेटिव टाउन बैंक लिमिटेड आध्वर्यंलो खातादारुल समावेशं निर्वहिंचारु। ఈ సమావేశానికి మాజీ పార్లమెంట్ సభ్యులు ది కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు మరియు క్రెడిట్ సొసైటీ అధ్యక్షులు చిట్టూరి రవీంద్ర, ఉపాధ్యక్షులు తోట సుధీర్, డైరెక్టర్ సత్య రామారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా కరోనా సమయంలో బ్యాంకులు ఇద్దరు ఉద్యోగులను కోల్పోవడం చాలా బాధాకరమని తెలుపుతూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు। కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు 1980వ సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుండి లాభాల్లో నడుస్తుందని తెలిపారు। ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 46 కోఆపరేటివ్ బ్యాంకులలో రెండవ స్థానంలో ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు। బ్యాంకు సుమారు 1000 కోట్ల లావాదేవీలతో నడుస్తుందని అన్నారు। రిజర్వ్ బ్యాంకు సూచనల ప్రకారమే బ్యాంకు నడుస్తుందని చెప్పారు। ఖాతాదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని లాకర్స్ ప్లాజాను ప్రారంభించినట్లు తెలిపారు। మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని ఖాతాదారులను కోరారు। ఈ కార్యక్రమంలో సీఈఓ సిహెచ్ఏ సుగుణాకర్ రావు, మేజర్ ఈ వెంకటేశ్వర రావు, బ్యాంకు సిబ్బంది మహమ్మద్ రఫీ, కే చంద్రశేఖర్ రావు, శేషు కుమార్, హారిక, లక్ష్మణ్ రాజు మరియు ఖాతాదారులు ఉన్నారు। సీఈఓ సుగుణాకర్ గారికి, డిప్యూటీ సీఈఓ ప్రసాద్ గారికి అన్న ఒక దృక్పథం, ఒక మంచి ఆలోచన ఆయనలో కలిగిందండి। ముఖ్యంగా ఆయన ఒక దృక్పథంతో దీన్ని అభివృద్ధి చేయడానికి వచ్చారు। అదేంటంటే అండి, ఎక్కువగా మా బ్యాంక్ ఖాతాదారులు సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ పర్సన్స్ అండి। వాళ్ళు ఈ నేషనల్ బ్యాంక్స్కి వెళ్ళి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కువసేపు సమయం కూర్చోటం। అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్, అది సంస్థలు మాత్రమే, బ్యాంకులు మాత్రం కాదు। మీకు అందులో కొంతమంది అపవాహలలో కోఆపరేటివ్ బ్యాంకులన్నా ఇటువంటి జరిగినప్పుడు మీరు బ్యాంకుల మీద అపనమ్మకం ఏర్పడడం సహజం। అయితే వాటికి రిజర్వ్ బ్యాంకు అనుమతులు కానీ, రిజర్వ్ బ్యాంకు నియంత్రణ కానీ ఆ బ్యాంకులకి ఏమాత్రం ఉండవు సార్. కానీ మా బ్యాంక్ ఎప్పుడు కూడా మేము చేసే బ్యాంకులకి వ్యాపారాలు అన్ని కూడా నష్టాలు మీకు చూస్తున్నారు, మార్కెట్లో ఏ వ్యాపార పరిస్థితి కూడా। బిఆర్ఆర్ ప్రసాద్ గారికి, అలాగే ఇంద్రపాలెం బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వరరావు గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా బ్యాంక్ యొక్క ప్రియతమ ఖాతాదారులు, వాటాదారులు, అదే ప్రతి బ్రాంచ్లో కూడా మేము ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేసేవాళ్ళం, కానీ కోవిడ్ ప్రభావం వల్ల కథలేకపోయాం। ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు, కొంతమందికి సమయం అందరికీ కూడా బ్యాంకుకు సంబంధించినటువంటి పురోభివృద్ధిని గురించి తెలియజేయాలని చెప్పేసి, అదేవిధంగా మన బ్యాంకును ఇంకా ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్యంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తుంది, జాగ్రత్త అని చెప్పే సూచనలు వస్తున్న సమయంలో మనం ఈ గ్యాప్లో మనం పెట్టుకోవాలి। కస్టమర్లందరినీ 2 ఏళ్ళు అయిపోయింది కలిసి వారి యొక్క అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో మేము ముందు కాకినాడ పక్కన ఉన్నటువంటి 6 బ్రాంచ్లకు వరుసగా ఈ కస్టమర్ మీట్లు పెట్టాలి అని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది। నిన్న రావణపేటలో జరిగింది, ఈరోజు ఇంద్రపాలెం బ్రాంచ్కి మేము రావడం జరిగింది। ఈ కస్టమర్ మీట్ వల్ల జనరల్ బాడీ మీటింగ్కి అందరూ వచ్చినా రాకపోయినా జనరల్ బాడీ మీటింగ్లో ఏం జరుగుతుంది, ఏం డెసిషన్ తీసుకుంటారు అన్నది అక్కడ ఏం జరుగుతుందో అదే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది। మరి కొంతమంది అక్కడ రాలేకపోయినా ఏదైనా సజెషన్స్ చెబుతామని అనుకున్నప్పుడు మీకు దగ్గరగా మేమే వస్తే మీ సజెషన్స్, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా లేకపోతే మీరు ఏమైనా ఇంకా బ్యాంక్ అభివృద్ధికి అయినా సజెషన్స్ చెప్పినా అవి రిసీవ్ చేసుకొని మేము ఇంప్లిమెంట్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఆ దాని ఉద్దేశంతో ఈ కస్టమర్ మీటింగ్ పెట్టడం జరిగింది। లాస్ట్ టైం జనరల్ బాడీ మీటింగ్లో వర్చువల్గా ఒక పెద్ద ఆయన ఒక క్వశ్చన్ వేశారు, మీరు సీనియర్ సిటిజన్ అంటే 60 ఏళ్ళు తీసుకున్నారు, 60 ఏళ్ళకి ఒక 0.5% పెంచుతున్నారు, సంతోషం। సూపర్ సీనియర్ అంటే 60 నుంచి 80 రావాలంటున్నారు, 80 ఏళ్ళంటే 60 ఏళ్ళు తర్వాత 20 ఏళ్ళు మేము బతకాల సూపర్ సీనియర్కి, బతితే మీరు ఏమిస్తున్నారు అని ప్రశ్న వేశారు। ఖచ్చితంగా ఆయన ప్రశ్న
బాగుంది వేసిన ప్రశ్న వారికి కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎన్సీఆర్కి ఒక 5% పెంచుదాం. అటువంటి వారందరూ బతికి ఉండటం మనందరం కూడా ఉపయోగపడుతుంది, వారి యొక్క సలహాలు సూచనలు కూడా మనకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో సీనియర్ సిటిజన్కి 5% అవుతే సూపర్ సీనియర్కి ఆ 5 ఇంకొక 5 అంటే 1% సూపర్ సీనియర్కి వస్తుంది. అలా సలహా తీసుకున్నాం. అంతకుముందు ఇంకొక జనరల్వాడి మీటింగ్లో మరి మేము ఎఫ్టీలో చేస్తుంటే మాకు ఇన్కమ్ ట్యాక్స్ టీడీఎస్ ఎన్ని అంటారు, దీనికి ఒక ఆల్టర్నేటివ్ ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు మేము ఎస్వీ అకౌంట్స్ అందరూ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 6% చేయడం జరిగింది.